వెల్కమ్ టు ఏపీ న్యూస్ లైవ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అటు గోదావరి జిల్లాలకి విశాఖపట్నం కూడా ఈ వ్యాధి వ్యాపించినటువంటి నేపథ్యంలో ఇంకాస్త జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రైవేటు మెడికల్ కాలేజీలను కూడా తీసేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు అప్పచెప్పింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అందులో కావలసిన వార్డులు కూడా ఉన్నాయి. అయితే ఈ క్వారంటైన్ వార్డులు ఏర్పాటు చేయడాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏ జిల్లాలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలని ఆ జిల్లా కలెక్టరు అవసరమైతే తీసేసుకోవచ్చు అని నిర్ణయించింది. సో ఈ విధంగా ప్రతి జిల్లాలోనూ ఉన్నటువంటి ఒకటి లేదా రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా కలెక్టర్ ఆధీనంలోకి వెళ్ళనున్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య పెరిగేదాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అదనపు వార్డులు, అదనపు ఐసీయూలు అవసరమైతే కనుక జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటాడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. టోటల్గా చూసినట్లయితే మనకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిపినటువంటి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం మొన్ననే చెప్పుకున్నాం, కార్పొరేట్ ఆసుపత్రులకి ఆ మాత్రం సామాజిక బాధ్యత లేదా, కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవి కూడా కొన్ని బెడ్లను ఇచ్చో లేకపోతే కొంతమంది పేషెంట్ని చేర్చుకోవచ్చు కదా. కార్పొరేట్ ఆసుపత్రులు కేవలం డబ్బులు దండుకోవడానికి ఏదో చిన్న ఆపరేషన్కి వెళ్తే పెద్ద ఆపరేషన్ పేరుతో డబ్బులు దండుకోవడం, లేదా ఆరోగ్యశ్రీ డబ్బులు వసూలు చేసుకోవడం, ఇట్లాంటి వాటికే ఉన్నాయా? కార్పొరేట్ ఆసుపత్రులకి సామాజిక బాధ్యత లేదా అని మనం చెప్పుకోవడం జరిగింది. అదే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తోంది. అంటే తెలంగాణ లాంటి చోట అయితే, హైదరాబాద్ లాంటి సిటీలో కావలసినంత పడకలు, కావలసినంత వార్డులు ఉండొచ్చు, కానీ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆదేశానుసారమే నడుచుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ అవసరమైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీని కూడా టేక్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్, సబ్స్క్రైబ్ చేయండి.